ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కూహోమ్ మరియు ట్విన్ మోషన్ గురించి వీడియోస్ చేస్తానని చెప్పాను. దాంట్లో భాగంగా మొదటగా కూహోమ్ గురించిన వీడియోస్ నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ కూహోమ్ గురించి చెప్పుకున్నట్లయితే, ఈ కూహోమ్తో మనము మూడు రకాలుగా వర్క్ చేయొచ్చు. అదేంటంటే, మొదటగా 2D ఫ్లోర్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే ఫ్లోర్ ప్లాన్ని 3D కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా ఇట్లాంటి రియలిస్టిక్ ఇంటీరియర్ డిజైనింగ్ రెండరింగ్ కూడా ఈ కూహోమ్లో తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ కూహోమ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతేకాకుండా ఈ కూహోమ్ గురించిన ఇంట్రడక్షన్ ఈ వీడియోలో ఇస్తాను. లెట్స్ స్టార్ట్. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే రావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. మొట్టమొదటిగా గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ సింపుల్గా కూహోమ్ అని టైప్ చేయండి. క్రియేట్ 3D విజువలైజేషన్స్ అనే లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూహోమ్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ కూహోమ్ ఏంటంటే, ఇది ఆన్లైన్ సాఫ్ట్వేర్. మనం దీంట్లో లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఆప్షన్స్ చూపించట్లేదు. ఇక్కడ మీరు మొదటగా ఈ సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మై వర్క్ స్పేస్కి బదులుగా లాగిన్ ఆర్ సైన్అప్ అని ఉంటుంది, మీరు సైన్అప్ చేసేయండి. సైన్అప్ చేసినట్టయితే ఇట్లా మై వర్క్ స్పేస్ అని వస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఈ విధంగా నాకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కానీ మనము దీన్ని పర్మనెంట్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ కూహోమ్ విండోస్ యాప్, కూహోమ్ మ్యాక్ యాప్ అని ఈ రెండు విండోస్ అండ్ మ్యాక్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ కూహోమ్ని డౌన్లోడ్ చేసుకున్నాను, ఇన్స్టాల్ కూడా చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ సేవ్ అయి ఉంటాయి, ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది. చేసిన ప్రాజెక్ట్ ఉంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రా అని ఇస్తున్నాను, దీని నుంచి మనం డైరెక్ట్గా మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చింది మనకి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని మనం తీసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెనూలో ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. సో ఇక్కడ మనం న్యూ ప్రాజెక్ట్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ మెనూ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఫ్లోర్ ప్లాన్. ఈ ఫ్లోర్ ప్లాన్ అంటే ఇక్కడ మనకు ఒక ఫ్లోర్ ప్లాన్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వాల్, రూమ్, హోల్, సింగిల్ డోర్, డబుల్ డోర్, స్లైడింగ్ డోర్, విండోస్ ఈ విధంగా ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ సెకండ్ పబ్లిక్ లైబ్రరీ, దీంట్లో వచ్చేసి టోటల్గా అన్ని రకాల ఫర్నిచర్స్, మనము ఒక మోడల్ క్రియేట్ చేయడానికి ఏ రకమైన ఫర్నిచర్స్ కావాలో అన్ని రకాల ఫర్నిచర్స్, కన్స్ట్రక్షన్స్ కానీ, ఇక్కడ ఫినిషింగ్స్ కానీ, ఇక్కడ లైటింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, అన్ని రకాల ఫర్నిచర్స్ ఇక్కడ కావాల్సినవి మనము మోడల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి కావాలో అన్ని రకాల అప్లయన్స్
తెలుసా దేంట్లో చేయాలనుకుంటున్నావు, అది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా వైట్ సెట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక మోడల్ క్రియేట్ చేస్తుంటాం. ఇక్కడ వాల్ అంటే షార్ట్ కట్ బి, రూమ్ అంటే షార్ట్ కట్ ఎఫ్ అన్నట్టు. అలా కాకుండా నేను ఇక్కడ బి తీసుకుంటున్నాను. ఇక్కడ బి షార్ట్ కట్తో మనకి ఏమొస్తుందంటే మనకు కావాల్సినట్టుగా వాల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే మీకు మెజర్మెంట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. మనం ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇచ్చి మెజర్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ డోర్ ఏ వైపు ఉందో మనం చూడాలనుకుంటే ఇక్కడ 2D ప్లస్ 3D. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తుంది 2D. మనం దీన్ని 3D వ్యూలో చూడాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ 3D వ్యూ చిన్నగా కనిపిస్తుంది. అలా కాకుండా ఈ 3D వ్యూ మనకి ఇక్కడ రావాలి. దానికోసం ఇక్కడ 3D ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే 3D ఇక్కడ మనం డోర్ని ఇక్కడ నుంచి కూడా మోడల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రీప్లేస్ పైన క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి రకరకాల డోర్స్ వస్తాయి. ఈ డోర్ కాకుండా ఇక్కడ వేరే డోర్, ఇక్కడ మనకు కనిపిస్తున్న డోర్ని క్లిక్ చేసినట్టయితే ఈ ప్రీవియస్ డోర్ చేంజ్ అయిపోతుంది. చూసినట్లయితే చాలా రకాల డోర్స్ ఉంటాయన్నట్టు. నేను ఇక్కడ ఈ డోర్ ఇస్తున్నాను. చూసారు కదా, డోర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ 2D వ్యూకి వచ్చేస్తాను. ఇక్కడ మనం స్లైడింగ్ డోర్ కానీ విండోస్ కానీ విండోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే డోర్ ఇక్కడ మనం రావాలనుకుంటే దీన్ని డూప్లికేట్ ఆప్షన్తో ఇంకోటి విధంగా తీసుకోవచ్చు. Awesome.
ప్లాన్స్ ఎంతవరకు, ఫ్లోర్ ప్లాన్ ఎలా చేయాలి, అలాగే విండోస్ కానీ సింగిల్ డోర్ కానీ స్లైడ్ డోర్ కానీ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా ఎడిట్ చేయాలి, ఎలా మాడిఫై చేసుకోవాలి, ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అనేది ఇంతవరకు చూసాం కదా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము బెడ్ క్రియేట్ చేయడం, అప్లయన్సెస్ ఎలా అప్లై చేయడం అది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లోర్ ప్లాన్ పబ్లిక్ లైబ్రరీలో వచ్చి ఇక్కడ ఫర్నిచర్ అండ్ బెడ్స్, ఇక్కడ బెడ్స్లో రకరకాల బెడ్స్ ఉన్నాయి. నేను ఒక మంచి నీట్గా ఉన్న బెడ్ సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 3D వ్యూలో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యారో కీస్తో మనం ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక ఈ విండోస్కి కర్టన్స్ యాడ్ చేయాలి. కర్టన్స్ వచ్చేసి హోమ్ డెకర్స్లో చూద్దాం. ఇక్కడ కర్టన్స్ ఉన్నాయి. ఇక్కడ రకరకాల కర్టన్స్ ఉన్నాయి. ఏదైనా మనకు నచ్చింది తీసుకొని దీన్ని ఈ విధంగా మూమెంట్ మూవ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా దీనికి సైజు కూడా తగ్గించేద్దాం. ఎగ్జాక్ట్గా విండోకి ఫిక్స్ అయిపోయింది కట్టను. ఇట్లాంటిది నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా రెండు విండోస్కి రెండు కర్టన్స్. సో ఇదే రకంగా ఇంకా మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా ఈ రూమ్ని డెకరేట్ చేద్దాం.
చేస్తున్నాం. చూడొచ్చు చేంజ్ అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ వాల్స్కి మెటీరియల్ కూడా ఓకేనా. షైనింగ్ కలర్ వస్తే బెటర్. రైట్, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రెండర్. ఈ రెండర్లో పర్స్పెక్టివ్, 360 పానోరామా, ఏరియల్ వ్యూ. ఈ విధంగా ఏరియల్ వ్యూ అంటే ఈ విధంగా వస్తుంది, 360 డిగ్రీ పానోరామా ఈ విధంగా చూసుకోవచ్చు. పర్స్పెక్టివ్ మనం ఇంతకుముందు ఇచ్చిన విధంగా, దీంట్లో వచ్చేసి ఆస్పెక్ట్ రేషియోస్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. 1KHD, 2KHD, 4UHD ఈ విధంగా క్వాలిటీస్ వీటిలో తీసుకోవచ్చు. నేను 2K లో తీసుకుంటాను. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇది మనకి ఈ రకమైన కెమెరా అన్నట్టు, ఈ విధంగా యాంగిల్ సెట్ చేసుకోవడానికి కెమెరా ఈ విధంగా తిప్పుకోవచ్చు. మనకి ఇక్కడ రెండర్ తీసుకోవడానికి చేసి అప్ అండ్ డౌన్ అన్నట్టు ఈ విధంగా. ఇక్కడ నేను ఫోకల్ లెంత్ ఎక్కువ మరి వైడ్గా తీసేసుకుంటున్నాను కెమెరా. రెండర్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ రెండర్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకు సేవ్ అయిపోయింది, రెండర్ అవుతుంది. రెండర్ అయిన తర్వాత ఫుల్ అవుట్పుట్ ఏంటో మనం చూద్దాం. చూసారు కదా ఇది ఎంత రియలిస్టిక్గా వచ్చిందో. కూహోమ్లో మనం ఈ విధంగా అద్భుతమైన రెండరింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.